అందరికీ నమస్కారం. మరి ఈరోజు హైకోర్టులో మరి మేము అపీల్ దాఖలు చేయడం జరిగింది. మొన్న వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో సిట్ని కాదని చెప్పి సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో మరి ఆ జడ్జిమెంట్ని ఈరోజు ఛాలెంజ్ చేస్తూ మేము అపీలెంట్ బెంచ్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మొన్న వచ్చిన జడ్జిమెంట్లో ఒక మూడు కేసులలో నాకు నోటీసులు కూడా రాలేదు, మరి నా వాదనను కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము ఈ విషయంపైన అపీల్ చేస్తూ మరి అంతేకాకుండా న్యాయ వ్యవస్థ పైన ఈరోజు పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తిగా న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉండి మరి మేము ఈరోజు ఈ అపీలెంట్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే నేను నా ఎఫ్ఐఆర్లోనే చాలా క్లియర్గా నా కంప్లైంట్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి వీళ్ళు ఈ స్వాములు ఎవరైతే నా దగ్గరకు వచ్చినారో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను కనుక వాళ్లకు లొంగకపోతే వాళ్ళు ఈడీని సిబిఐని ఐటీని దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈ మూడు దర్యాప్తు సంస్థలను నా పైన వాడతానని వాళ్ళు చెప్పడము, మరి అదేవిధంగా మళ్ళీ విచారణ అనేది వాళ్ళ దగ్గరికే వెళ్ళినట్టయితే మరి నాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇక్కడ అని భావించి నాకు అన్యాయం జరుగుతూ ఉంది, మరి ఈరోజు ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతూ ఉంది అనే భావనతోని మేము ఈరోజు అపీల్కి వెళ్ళడం జరిగింది. న్యాయస్థానం పైన విశ్వాసం ఉంది, తప్పకుండా మాకు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని భరోసా ఉంది. ఈరోజు మనం గమనించినట్టయితే మరి ఈ నిందితులే అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఈ అక్యూజ్సే వాళ్ళు వేసిన అఫిడవిట్లో మనకు చాలా క్లియర్గా ఉంది. మాకు పోలీస్ వ్యవస్థతో కాదు, సిట్తో కానీ సిబిఐతో కానీ దర్యాప్తు చేపియమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చాలా సీనియర్ ఆఫీసర్లతోని కాన్స్టిట్యూట్ చేస్తే మరి దానికి కాదని సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థ. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో మీరు చూసినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్కరి మీద కూడా ఈడీ సిబిఐ ఐటీ అనేది వాళ్ళ మీదకి రావట్లేదు. కేవలము అపోజిషన్ రూలింగ్ పార్టీలు ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ఉన్నాయో కేవలం అక్కడ మాత్రమే ఈ మూడు సంస్థలు కూడా చాలా అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థతోనే మరి దీనికి కట్టడి జరుగుతుందని భావించి మరి ఈరోజు ఈ అంశాలన్నీ కూడా పేర్కొంటూ మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి వాదనలన్నీ కూడా మరి పొద్దున్నుంచి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు లంచ్ తర్వాత మళ్ళీ ఇంకా మా కేసుకి సంబంధించి వాదనలే ఉండబోతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి, బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్పినారో, బీజేపీలో కొంతమంది నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో మరి అదేవిధంగా జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఇది ఎంతో ఒక డేంజర్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. మొన్న అసలు ఈడీ పరిధిలోకి రాని కేసుని ఈడీ పరిధిలోకి తీసుకొని మరి నన్ను ఇబ్బంది పెట్టాలని చూడడం జరిగింది. మరి ఈడీలో ఎటువంటిది కూడా నా మీద దొరకలేదు కాబట్టి మరి ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టులో ఉన్న కొన్ని టెక్నికాలిటీస్ని యూజ్ చేసి మరి సిబిఐకి కావాలని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మరి వాళ్ళు అనుకున్న విధంగా మనం పోతూ ఉంటే ఈరోజు దొంగతనం చేసినోడు ఇది ఎట్లుందంటే దొంగతనం చేసినోడు నాకు ఈ పోలీస్ ఆఫీసర్ వద్దు ఈ పోలీస్ ఆఫీసరే కావాలి అన్నట్టు ఉంది ఇది.
ఈ పరిస్థితి అంతా చూస్తుంటే నేరం చేసిన వ్యక్తిని శిక్షించాల్సిన మనము పట్టించాల్సిన మనము మరి ఆ దొంగ చేతికే మరి నువ్వు నీకు ఏ పోలీస్ ఆఫీసర్ కావాలన్నట్టు ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం కాబట్టి మేము ఈ రోజు అపీల్ కి వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ మాకు తప్పకుండా న్యాయం జరుగుతది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎంతటికైనా కూడా ఎంతటి పోరాటానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై భారత్ జై బిఆర్ఎస్ లాస్ట్ టైం మీరు చెప్పారు సీఎం కేసీఆర్ అవును ఈ రోజేమో అడ్వకేట్ చెప్పింది నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను వన్స్ ద ఎవిడెన్సెస్ ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఒకసారి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఆల్ దిస్ ఎవిడెన్సెస్ ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్ దానితో పాటు నేను కూడా నాకు అందిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా నాకు అందిన తర్వాత నేను కూడా ముఖ్యమంత్రి గారికి నేను ఆయన పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా నేను బిఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడిగా నా బాధ్యతగా కూడా భావించి నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అది ఏ విధమైన నేరం కాదు బికాజ్ వన్స్ ద ఎవిడెన్సెస్ ఆర్ సబ్మిటెడ్ ఇన్ ద హానరబుల్ కోర్ట్ దోస్ ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఏదో అది ఇది మొన్న నేను చెప్పిన సామెత ఉంది షోర్ ఉల్టా కోత్వాల్ కో డాంటా దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుంది సో ఉన్న విషయం మాట్లాడకుండా చేసిన సంఘటన గురించి ఈ టోటల్గా ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా దాన్ని తప్పుదో పట్టేయాలని చెప్పి మరి ఇటువంటివి ఏవేవో చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు మీరు నిజంగా దొంగదనం చేయకుండా మీకు అసలు దీనితో సంబంధం లేకుండా ఉంటే మీరు బాధ్యత గల పౌరుడైతే మీరు విచారణకు సహకరించండి మీరు క్లీన్ చిట్ కోర్టు ద్వారా తెచ్చుకోండి మీరు ఇన్వెస్టిగేషన్లో క్లీన్ చిట్ తెచ్చుకోండి అంతేగాని ఈ విధంగా దొంగ తిరుగుడు తిరగాల్సిన అవసరం లేదు మేము ఈరోజు ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము బాజాబ్తా దేనికైనా తయారున్నాం అన్ని ఇన్వెస్టిగేషన్లకు సహకరిస్తూ ఉన్నాం ఈరోజు న్యాయ వ్యవస్థ పైన ఒక నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టే మరి ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయించడం జరిగింది అంటే రేపు ఎవరైనా మిమ్మల్ని మర్డర్ చేయడానికి వస్తారు ఆడు మర్డర్ చేయడానికి వస్తుండని వెయిట్ చేస్తారా లేకపోతే మర్డర్ చేసినాక నా మీద నన్ను మర్డర్ చేసినని కంప్లైంట్ చేస్తారా గట్లే ఉంది దొంగతనం చేయడానికి వచ్చిర్రు కాబట్టి మేము దొంగలను పట్టేయాలనుకొని ఎక్స్పోజ్ చేసినాం ఆ వాదనలు ఏమన్నా ఉందా ఇప్పుడు రేపటి రోజు మీ ఇల్లు కొల్లగొట్టడానికి వస్తున్నారు దొంగలు వాళ్ళు వచ్చి ఇల్లు కొల్లగొట్టేంత వరకు ఉండి తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మా ఇల్లు కొల్లగొట్టినని చెప్తారా లేకపోతే 100కి డైల్ చేసి దొంగలు పడుతున్నారు మీరు తొందరగా రండి కాపాడండి అని చెప్తామా ఆ దాని మీద ఎటువంటి బేస్ లేదు అది ఇంకా ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వలేదు పోస్ట్ లంచ్ కూడా అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చినారు లంచ్ తర్వాత కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి.